like a princess. Always gotta keep my head up. You can see my head down. No, I call it bad luck. I don't care about others. I'm my very own idol. And my line stay holy like the scriptures in the Bible. I'm a talking, my looks not walking. Superstar, darling, that boy they go to, you know. ఇప్పుడు మన జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దామా, ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది ఎవర్ గ్రీన్ స్మైలింగ్ క్వీన్ రోజా గారు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళ తెన్ని దీపాల, గంగూలీ సందులో గజ్జెల గొల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. ఈ స్కిట్ లో మన చంద్ర మామ కూతుర్ని చూడ్డానికి వచ్చిన వాడితో చేశాడు పెద్ద డ్రామా. చివరికి జరిగింది చాలా హంగామా. అసలు ఇంతకి ఏం జరిగిందో చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. రావయ్యా, ఇదే పెళ్లి కూతురు వాళ్ళ ఇల్లు. పంతులు గారు, నేను చాలా పెళ్లి సంబంధాలు చూశానండి, కానీ ఒక సంబంధం సెట్ అవ్వలేదండి. నాకు 40,000 జీతం, రెండు ఇల్లులు ఉన్నాయండి. నువ్వు 40,000 జీతం సంపాదించేసరికి ఇది వచ్చింది, రెండు ఇల్లు సంపాదించేసరికి ఇది పోయింది. ఇది పోయింది అందుకే పంతులు గారు ఈ సంబంధాన్ని వదులుకోను. ఎలాగైనా సరే నువ్వు ఆ మాట మీద ఉండు, నేను ఈ సంబంధాన్ని ఖాయం చేస్తాను. గురునాథం గారు, గురునాథం గారు. పంతులు గారు నమస్కారం. వచ్చేసారా? నమస్కారం. పెళ్లి కొడుకు రాలేదండి పంతులు. ఏం మాట్లాడుతున్నారండి? ఇతను ఏమైనా బస్ స్టాండ్ లో బెలూన్ అమ్ముకునే వాళ్ళగా కనిపిస్తున్నాడా? తల దూకో అయ్యా, కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే పంతులు, ఇతనే పెళ్లి కొడుకు. నమ్మాం బాబు, నమ్మాం. నమస్తే నమస్తే బాబు, కూర్చోండి బాబు. స్వీట్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు, సత్తిపండు నక్కతో ఒక దొక్కాడు. ముహూర్తం పెట్టేయండి బాబు. ఆమె పెళ్లి కూతురు కాదు బాబు, మా ఆవిడ. సారీ సారీ. పర్లా పర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవడం వల్ల తప్పులేదు, ఎందుకంటే అది కత్తిలా ఉంటుంది. వాటర్ తీసుకోండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి బాబు. ఆవిడ పెళ్లి కూతురు కాదు, నా మరదలు. నీ మరదలా? సారీ అండి. పర్లే పర్లే, నువ్వు కన్ఫ్యూజ్ అవడాలి తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంది. ఈ కత్తులు కొడవలు చూపించడం ఎందుకు సార్? పెళ్లి కూతురు చూపించండి సార్. తను వస్తుంది, వెయిట్ చేయి, అటు ఇటు కొద్దిగా చూడు, పెళ్లి కూతురు వస్తుంది. కాఫీ తీసుకుంటుంది. పంతులు, నాకు అమ్మాయి ఓకే, ముహూర్తాలు పెట్టేయండి బాబు. ఆవిడ పెళ్లి కూతురు కాదు. ఆవిడ పెళ్లి కూతురు కాదు బాబు, పని మనిషి. పని మనిషా? నువ్వు కన్ఫ్యూజ్ అవడం తప్పే లేదు, ఇది కూడా కత్తిలాగా ఉంటుంది. ఇన్ని కత్తులు చూపించే బదులు నాకు కాబోయే కత్తులు చూపించవచ్చు కదా. నీ కాబోయే సుత్తిని చూపిస్తారు. ఎందుకు కంగారు? ఇప్పుడు నువ్వు రైలు టికెట్ కొనుక్కున్నావు, నువ్వు టికెట్ కొనుక్కని రైలు రాదు కదా, వెయిట్ చేయాలి కదా, అటు ఇటు చూసుకొని వస్తుంది కదా రైలు.
టైం కి రాదు కదా, వెయిట్ చేయి. పెళ్లి కూతురు చూపించమంటే రైలు అంటాడు, టికెట్ అంటాడు, ఏదేదో అంటాడు. కొద్దిగా ఓపిక పట్టు, ఎలాగైనా సరే ఈ సంబంధం ఫిక్స్ చేసుకుని వెళ్దాం. అదిగో చూడు చూడు, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుంది. నువ్వు ముందు పెళ్లి కూతురు అవునా కదా చెప్పు. బాగా అడిగావు. మరి ఎంతసేపు అని ఓపు పడతాం పంతులో, చెప్పు నువ్వు పెళ్లి కూతురు అవునా కాదా? కాదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ అంటే నా కూతురు ఫ్రెండ్. నీ కూతురు ఫ్రెండ్ ఇంట్రడక్షన్ నాకు అవసరమా సార్? నీకు అవసరం లేదు బాబు, నా ఫ్యామిలీకి అవసరం. ఎందుకంటే నా కూతురు ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు తన బల్బం విరిగిపోతే తన బల్బం ఇచ్చి త్యాగం చేసింది. తర్వాత సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు నా కూతురు కుడి సంఖ్యలో ఉన్న పలక కింద పడి పగిలిపోతే తన ఎడమ సంఖ్యలో ఉన్న పలక నుంచి మళ్ళీ త్యాగం చేసింది. తర్వాత మూడో సంఖ్య పెళ్లి కూతురు గురించి అడిగితే నువ్వు సంఖ్యలు చూపెడతావు. అసలు పెళ్లి కూతురు వస్తుందా రాదా చెప్పు. ఎందుకు రాదు? ఆ ఎందుకు రాదు? పులిమేర దాకా వచ్చిన బస్సు ఊర్లో రాకుండా పోద్దా? వస్తది కదా, వచ్చేందుకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక ఎవరు? నా కూతురే కదా. తన కార్యక్రమాన్ని తను రాకుండా వేరే వాళ్ళు రారు కదా, వస్తది. కథానాయక కథానాయక అని కథలు చెప్తాడు కానీ కథానాయక కనబడదు ఏంటండి? ఓపిక పట్టు. అసలు ఈజీ బోర్ అయింది. పంతులు దగ్గరలో ఓ మంచి పెళ్లి ముహూర్తం చూడండి, పెళ్లి చేద్దాం. ఇల్లమ్మ కడుపులు మాడా, పిల్లని ఇంతవరకు చూపించకుండా పెళ్లి ముహూర్తం పెట్టమంటాడు ఏంటి దరిద్రుడు? ఏమండి, పక్కింటి వెంకట్రావు తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా జరిపించాడు అంట. మనం అంతకన్నా చాలా గ్రాండ్ గా జరిపించాలి, ఎందుకంటే నాకు ఒక్కగాను ఒక్క కూతురు అండి. అది పిచ్చిదానా, మన కూతురు పెళ్లి నాలుగు ఊర్లు కాదే 40 ఊర్లు మాట్లాడుకునేటట్టు చేస్తా. నాకు ఆకాశంలో ఆకాశంలో పందిరేస్తానే. అరే నీ పందిని పందిలెత్తికెళ్ళ. అమ్మాయిని చూపించుకుంటా ఏదో చేస్తావేంట్రా నువ్వు? అసలు నేను ముందు పెళ్లి కూతురు చూడాలి అంతే. మామిడిని చూడు. అవును నా కూతురుది మామిడిది ఒకే పోలిక, సేమ్ అచ్చు గుద్దినట్టుంటది నా కూతురు కూడా సేమ్. వాళ్ళ ఆవిడది వాళ్ళ కూతురుది ఒకటే పోలిక అంట, ఆవిడే చూడు సంబంధం పెడతా. ఏంటి పంతులు, తల్లిని చూసి కూతురికి ఎవరైనా ముహూర్తం పెడతాడా? నువ్వు కూడా అలా తయారయ్యావు. సార్ పోలికలు సరేనండి, నేను అమ్మాయితో మాట్లాడాలి కదా. మామిడితో మాట్లాడు. ఈ జాతక చక్రం ఏదో తేడా కొందరా ఆయన. మీ ఆవిడతో మాట్లాడాలా? మావిడ మాట తీరు నా కూతురు మాట తీరు ఒకేలా ఉంటది. ఏమే వెళ్ళి మావిడ తీసుకెళ్ళి పెరట్లో మాట్లాడుకో. మాట్లాడుకుందా? మీ ఆవిడతో పెరట్లో మాట్లాడు, ఎవరు ఉండరు తీసుకెళ్ళి మా ఇంటి పో. ఇదిగో నువ్వుండు, నేను డీల్ చేస్తా, పక్కకు రైట్. గురునాథం గారు, పంతులు గారు, అమ్మాయి వచ్చే లోపు అమ్మాయి ఫోటో ఏదైనా చూపించండి మావాడికి. భలేవాడు, ఇందాక చెప్పుంటే ఇందాక చూపించేవాడి కదా. చూసావా ఎలా డీల్ చేశాను? నా కూతురు చిన్నప్పుడు ఫోటో. ఇంకా నయం, వీళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఫోటో చూపించి కడుపులో ఉంది మా అమ్మాయి చూడు అన్న దరిద్రుడు దరిద్రుడు. చూసావా నా బంగారు తల్లి చిన్నప్పుడు ఎంత ముత్తుకుందో? నా బంగారు తల్లి ఇప్పుడు నీ గుమ్మలు అడుగు పెట్టబోతుంది. సార్ పెళ్లి కార్డులు కావాలని ఫోన్ చేశారు కదా సార్? అవును, నీ దగ్గర పెళ్లి కార్డులు బాగుంటాయా? బాగుండడమే సార్, పెళ్లి కార్డు ఇలా ఓపెన్ చేస్తే పెళ్లి కార్డు కనిపించదు సార్, పెళ్ళే కనబడుద్ది. ఇంకా అమ్మాయి కనపడలేదురా, నువ్వు అప్పుడు కార్డు లేడానికి వచ్చేసావు నువ్వు. నా కూతురు పెళ్లికి వీడియోలు బాగా చేస్తావును. మీ అమ్మాయి పెళ్లి మామూలుగా వీడియో తీయండి సార్, కళ్యాణ మండపాన్ని 4 హెలికాప్టర్ కట్టి ఆకాశానికి తీసుకెళ్తాను సార్. అట్నుంచి ఇట్నుంచి వెళ్ళే ఫ్లైట్ లో వాళ్ళు కిటికీలోంచి చేయి చూపించుకుంటూ మీ కూతుర్ని మీ అల్లుడిని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేయాలి సార్. ఏం జరుగుతుంది రా ఇక్కడ, బాల్ లేకుండా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారంటరా మీరందరూ? నీకు దండం పెడతాను రా. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటాను రా. పెళ్లి కూతురు చూపించరా? చిన్న పిల్లల లే, ఒకసారి అమ్మాయి రాకుండా ఎక్కడికి పోతుంది? తన ఈ కార్యక్రమం తను రాకుండా ఉంటదా? ఈ రోజు కథానాయక అదే కదా వస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఫ్లైట్ వెళ్ళింది, భూమి మీద ల్యాండ్ అవుతుంది కదా, రాకుండా ఎక్కడికి పోతుంది? ఇంకా నాకు జీవితంలో పెళ్ళి అవ్వదని అర్థమైపోయింది. నా పెళ్ళి వద్దు, పదండి పంతులు. నేను కూడా సంబంధాలు చూడండి. ఇంకా ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. గురునాథం గారు
పంతులు గారు నమస్కారం. నమస్కారం. ఇతను నా పెళ్లి కొడుకు. కూర్చో బాబు కూర్చో. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు నాకు అమ్మాయి ఓకే. అమ్మాయి ఓకే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పంతులు గారు అమ్మాయి నాకు ఓకే, ముహూర్తాలు పెట్టించేసేయండి. ఆ అమ్మాయి పెళ్లి కూతురు కాదు. మా పని మనిషి. ఐఎమ్ సారీ అండి. పర్లేదు, నువ్వు కన్ఫ్యూజన్ ఉన్నది తప్పే లేదు, ఎందుకంటే అది కూడా కత్తిలాగే ఉంటుంది. సార్ తొందరగా అమ్మాయిని చూపించండి. ఎందుకు కంగారు, ఈ రోజు జరిగే కార్యక్రమానికి కథానాయక అదే కదా. అవును, ఆ కథానాయక రాకుండా ఇప్పుడు ఇది అవ్వదు కదా. వస్తుంది, కాస్త భూపీకు పట్టు, అటో ఇటో చూసుకొని. నీ కథలో కథానాయకు లేదురా, కథానాయకు లేకుండా కథ నడిపే కథానాయకుడు రా నువ్వు. మీరు మిమ్మల్ని ఎలా పెళ్లి చూపులు పాడు చేశాను రా. అర్థం కాలేదు భయ్యా. ఈ ఇంటికి పెళ్లి చూపులకు ముందుగా వచ్చిన పెళ్లి కొడుకుని రా నేను. అదిగో పెళ్లి కూతురు వస్తుంది, ఇదిగో పెళ్లి కూతురు వస్తుంది అంటాడు. రకరకాల క్యారెక్టర్లు వస్తాయి కానీ పెళ్లి కూతురు మాత్రం రాదురా. పెళ్లి కూతురు లేదా భయ్యా, గురునాథరావు కూతురు అనే క్యారెక్టర్ లేదురా. వీళ్ళ గురించి ఆరా తీస్తే వీళ్ళు మానసిక రోగులని తెలిసిందిరా. వీళ్ళు బకరా చేసిన వాళ్ళలో నేను 99వ వాడిని. బాబు ఎవరైనా పెళ్లి కూతురు చూసేయాలండి బాబు, ఇద్దరు ఎవరైనా ఒకరు. బాబు గారు నాకు నేనేం కూడా వస్తుందా వస్తుందా ఎదురు చూశాను. సత్యపండి పెట్టినంత ఫ్రస్ట్రేషన్ నాకు వచ్చింది. బాగా చెప్పావు, బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. రోజా గారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్, ఒక్కొక్కరిని చూపించి ఊరిచ్చాడు. కత్తిలాగుంటుంది కత్తిలాగుంటుంది అంటే ఖచ్చితంగా ఒక సుత్తిలాగా ఎవరో వస్తారు అనుకున్నా. క్లాస్ లో చూస్తే అసలు క్యారెక్టరే లేదు కూతురు అనే క్యారెక్టర్. మళ్ళీ కాన్సెప్ట్ తీసుకున్నాం, మమ్మల్ని కూడా కొంతసేపు బక్రా చేశారు. నిజంగా ఇలాంటి ఒక పెళ్లి చూపులకి పోతే మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఆనంద్ చాలా బాగా చేసావు, ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా ఫన్నీగా అనిపించింది. తన పాటల్లో ప్రపంచాన్ని చూపించే డైరెక్టర్ కి ఫేస్ వాల్యూ లేని, కాదు కాదు ఫేసే లేని పిల్ల హీరోయిన్ గా వస్తే ఆ పాటల పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రైజింగ్ రాజు అండ్ టీమ్, లెట్స్ వెల్కమ్ దెం. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది, అంతులేని అనుభూతులు గొంతు దాటగా. ఈ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్, మీ దగ్గర పనిచేయడం నా అదృష్టం సార్. సరే సార్, ఇల్లు ఎంత బాగుంది. ఏమయ్యా ఆ పండిపోయిన ద్రాక్ష తీసేయండి అందులోంచి. అక్కడ అన్న ద్రాక్ష పళ్ళండి, పండిపోయిందని మీరు ఎలా చెప్పగలిగారు సార్? మరి అంత పెద్ద డైరెక్టర్ ఊరికే అవుతానండి సార్. నాకు ఎప్పటి నుంచి మిమ్మల్ని డౌట్లు అడగాలి సార్. అడుగు. మీరు గడ్డం ఎందుకు పెంచుతున్నారు సార్? గడ్డము ఎందుకంటే నేను చెప్తాను, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు అన్నారు సార్. అందుకే నేను కూడా గడ్డం పెంచి కళామతల్ని ముద్దు పెట్టిగా నిరూపించుకోవాలని గడ్డం పెంచుతున్నాను అని చెప్పబోతున్నారు అంతేగా సార్? అక్కడ సుమా మాట్లాడినది, ఇక్కడ నువ్వు మాట్లాడినారు. నేను మాట్లాడద్దా, మౌనం మౌనం అయినా ఎప్పటికీ నేను. సరే గాని మనం అందరం వచ్చే మా ప్రొడ్యూసర్ ఇక్కడ. నమస్కారం సార్. నమస్కారం సార్. మూర్తి నేను నేను ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాను సార్? నాకు పళ్ళ తోటలో పూల తోటలో ఉన్నాయని పెట్టుకున్నాను సార్. అంతే కదా, ఆ హీరోని పిలిపించండి పంతు. ఈ బొంబాయి హీరోలతో చేసి చేసి వాళ్ళ డైలాగులు విని విని విసిగెత్తిపోతుంది. అరే తెలుగు అమ్మాయిలు చేస్తే ఎంత బాగుంటది. అర్థం చేసుకోరు, అస్సలు అర్థం చేసుకోరు. పిలిపించు అమ్మాయిని. నా ప్రేమ సామ్రాజ్య దేవి, పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి. ఎంత సంతోషంగా ఉందంటే అసలు నేను సంతోషం పట్టలేకపోతున్నా మూర్తి, ఇంత ఆనందాన్ని.
మూర్తి సార్, పండు లాంటి అమ్మాయిని తీసుకురమ్మంటే పండుకోసం తీసుకొచ్చినాయని మూర్తి. ప్రముఖ డైరెక్టర్ గారు, ప్రముఖ డైరెక్టర్ గారితో నా ఆఖరి సినిమా. అది కింద పడిపోయిందంటే సౌందర్య లహరిలో మిమ్మల్ని చూసిన ఈవిడ కలారా చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే. సరే నీళ్ళు కొట్టు. సరే సరే, ఈ అందాలన్నింటిని ఒక నాలుగు ఫ్రేముల్లో ఇరికించండి, అప్పుడు నా ఫ్రేమ్ గోడకి ఇరికిస్తారండి. డైరెక్టర్ గారు బొడ్డు అలల కోసం ఎదురు చూస్తున్నట్టు నా బొడ్డు మీ కళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు. ఓపెనింగ్ కి కోటి రూపాయలు ఖర్చు పెట్టాను సార్, మిమ్మల్ని నమ్ముకున్నాను. సరే నీకోసం చేస్తాను పద. డైరెక్టర్ గారు మీరు ఏ యాంగిల్స్ పెట్టమన్నా నేను రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ పెట్టమన్నా రెడీగా ఉన్నాను. ఏ యాంగిల్ లో కూడా తీయలేరు. నేను చెప్పినప్పుడు చేద్దు. ఓకేనా? నువ్వు పక్క జరగ, నువ్వు పక్క జరగట్లా. రమ్మ రోజా గారు సౌందర్య చేయి పట్టుకున్న డైరెక్టర్ నా. హీరో ఎలా ఉంటుంది? అయ్యి బాబు, ఆరు అడుగులు అందగాడు సార్. బాబు హీరో, హీరో ఎక్కడ ఉన్నారు? రండి రండి. మృగబైకి జీర గట్టి లఫుడుగాడు. హీరో ఆడిషన్స్ కోసం వీడియోలు పంపించమంటే ఈ అబ్బాయి కూడా వీడియో పంపించాడు సార్. ఆ వీడియో చూసే తీరిక నాకు లేక ఆఫీస్ బాయ్కి చెప్పి వీడియో చూసి ఎలాగుందో నాకు చెప్పమన్నానండి. అప్పుడు తిరిగానో లేదనండి, ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు నాకు పంపించండి, నాకు పంపించండి అని ఒకటే గొడవ అండి. ఒకసారి ఆ వీడియో నాకు చూపించండి. చూడండి సార్, చూడండి సార్. ఇది పర్ఫార్మెన్సా? రెండు బయటికి వెళ్తా. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి. ఏంట్రా వీడియో ఏంట్రా అది? సార్ హీరోగా నా వల్ల కాదు, నేను చెయ్యను వీడితో. డైరెక్టర్ గారు ఆఖరి సినిమా అండి. సరే మీకోసం పూర్తి గారు చెప్తున్నాను, నేను ప్రొడ్యూసర్ మనిషిని కాబట్టి నేను చేస్తున్నాను. ఫస్ట్ సీన్ ఏంటంటే ఓపెన్ చేయగానే రెండు ముత్యాలు అలా బయటపడతాయి, మీరు అందులోంచి బయటికి రావాలి. డైరెక్టర్ గారు నేను ఒక ముత్యం కోపించు ఎవరండి? సరే నా కర్మ కాకపోతే నేను ఈ సినిమా చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేను నా లైఫ్ లో. మీరు బయటకు వెళ్ళిపోండి ప్లీజ్. మీ క్యారెక్టర్ పడుకోండి. లైట్ లైట్స్ ఆన్. మీ కెమెరా తోడు తగలబెట్టండి. యాక్షన్. మీరు మెల్లగా అల్కగల ధీమా. రేయ్ రేయ్, నువ్వేంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? బయట చలిగా ఉందని ఇక్కడ కూర్చున్నానండి. లొకేషన్ లో ఇన్ని లైట్లు ఉండగా నీకు చలిగా ఉందా? అవురా, ఇందులోకి ఎలా దూరేవరా? ఇళ్ళకెలా దూరేవరా? నేను ఎందులోకన్నా దూరతాను. షార్ట్ ఏంటంటే మీరు అలా కూర్చుంటే మీ బొడ్డు మీద ఒక పండేస్తాడు. నా బొడ్డు మీద? అది నేనయ్యా, నేనయ్యా, నా అస్టేట్ చేస్తాడు. డైరెక్టర్ గారు మీరెయ్యిన పండు ఈ బొడ్డుకి వద్దండి. ఆ పండు మీరైతేనే ఈ బొట్టు చూస్తుందండి. సరే సస్తానా కూర్చో. ఇప్పుడు నెక్స్ట్ ఆటు ట్రాలీ మీద ఇలా పడుకుంటారు మీరు. బాబు నువ్వు ఏం చేస్తావు అంటే నాకు వదిలేండి, మిగతా నేను చూసుకుంటాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదు. నువ్వు పడుకో. ఓకే ట్రాలీ. ఓకే అండి. అంటే ఏంటి ఓకే? వాడు ఏం చేశాడు? పూలు అమ్ముకుంటున్నాడు అతను మీద ఉండి. ఇవన్నీ కాదు, నెక్స్ట్. ఏమండి వచ్చిన కాడి నుంచి మీరు బొడ్డు మీద పండుతో కొట్టలేదు మీరు ఇప్పుడు వచ్చి. ఒక పండు దగ్గర కొట్టి చంపేస్తుంది.
నెక్స్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదాం మనం. అమ్మాయిని జస్ట్ ఇలా పెట్టుకొని ఇలా లాగి. ఓకే ఓకే ఓకే, ఆయన చేసి చూపించండి. కెమెరా పెట్టుకో, యాక్షన్. ప్రియా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్రియా, ఏం చేస్తున్నావు? నువ్వు బలవంతంగా లాగుతున్నావు ఏంట్రా? సున్నితంగా లాగలేవారా? అమ్మాయిని పట్టుకొని ఇలా లాగి ఇలా పట్టు. వాటర్ కొట్టు. కొట్టునే లేవదు సార్. ఎందుకు? పోయింది సార్. పోయిందా? ఆఖరి సినిమా పళ్ళకి తీసుకొచ్చాడు బాబు. అవసరం లేదు, నలుగురు రండి. అది పాతపోయింది. సోలో హీరోగా పెట్టినాను సినిమా. ఏంటి సార్? చెప్పుతో కొడుతు ఇంకోసారి ఇటు నోట్ ఎన్నున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థమైందేంటి? చెప్పండి సార్. ఎవరైనా ఒకరుగా వస్తారు, నలుగురుగా పోతారు. ఇది నలుగురితో వచ్చింది, నలుగురితోటే పోయింది. ఇంకొకసారి సినిమా అని పిలిచావో నీ పని చెప్తాను. సౌందర్య లహరి స్వప్న సోదరి నువ్వే నావు. రోజా గారు, ఇంత అందమైన సెట్ లో అంత అందమైన హీరోయిన్ షెల్లో నుంచి రాగానే గుండాగింది నాకు ఒక నిమిషం. అండ్ ఈ పల్లకీలో ఎంట్రీ నిజంగా అదృష్టవంతురాలు. సో గొప్ప డైరెక్టర్ చేతిలో పడ్డావు. చాలా బాగా అనిపించింది, చాలా ఫన్నీగా అనిపించింది. బాగుంది రాజు వాయిస్. నవీన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆల్ చెప్పుల నుంచి నెగవటం, లాస్ట్ లో ఫైనల్ గా నీ ఆఖరి డైరెక్టర్ గారి నలుగురితో వచ్చి నలుగురితో వెళ్ళటం బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. మంచి సినిమా చూస్తే మన బాధలన్నీ మర్చిపోతాం. ఆ సినిమా పాటలు వింటూ పనిచేస్తుంటే అలసటే మర్చిపోతాం. కానీ అదే సినిమాకి ఈయన చెప్పే రివ్యూ వింటే సినిమానే మర్చిపోతాం. ఇది సిల్లీ కాదు, సీరియస్. కావాలంటే పిలుస్తాను చూడండి. ప్లీజ్ వెల్కమ్ కిరా కార్పి యాక్టింగ్. రాజా 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 ది గ్రేట్ టురా. ఒక సినిమా డైరెక్షన్ చేశాను, ఈ రోజు రిలీజ్. అదే నా సంతోషం. సార్, అసలు మీ డైరెక్టర్ ఎందుకు కావాలనుకున్నారు సార్? నేను 5-star హోటల్లో పార్కింగ్ దగ్గర పనిచేసేవాడిని. రైట్ రైట్, కొంచెం రైట్, లెఫ్ట్ లెఫ్ట్, అక్క అక్క. ఇది చూసినటువంటి మా ఆడిలో దిగిన ఒక ఆయన, నువ్వు ఇక్కడే డైరెక్షన్ ఇంత బాగా చేస్తున్నావే, సినిమాలో ఇంకా బాగా చేస్తున్నావు, అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టి ఆయన ఇప్పుడు ప్రొడ్యూస్ చేసి సినిమా చేస్తున్నా కష్టార్జితం. సరేగానే మనం కథను సెన్సార్ బోర్డు పంపించాం కదా, ఏమన్నారు? బూతులు తిడుతూ ఒక లెటర్ రాశారు. ఏం బూతులు? అవి అవి కూడా సెన్సార్ చేశారు. కథ బాగా లోతుగా ఉండాలన్నారు. మా అత్త ఉంది, వాళ్ళ కూతురు అంటే నాకు చాలా ఇష్టము. నీ కూతురు నాకు ఇవ్వచ్చు కదంటే ఒకే ఒక మాట, నువ్వు సినిమా హిట్ కొట్టు, కలెక్షన్లు తీసుకురా, నా కూతురు ఇస్తానంటది. ఈ రోజు ఎలాగో సినిమా రిలీజ్ కాబట్టి మాత్రం సార్ అడగతా. అత్త, ఏంది సినిమా ఎలాగో రిలీజ్ అవుతుంది కాబట్టి నీ కూతురు నాకు భయంకరంగా ఎలాగో సినిమా రిలీజ్ అవుతుంది, గ్యారంటీ హిట్ కొడతాను, కొంచెం నీ కూతురు నాకు ఇచ్చు కదా. రిలీజ్ అయితే సరిపోదాలుడు, సినిమా హిట్ కొట్టాలా, కలెక్షన్ల వర్షం గురువారా, అప్పుడు నా బిడ్డని నీ చేతిలో పెట్టాలా. నీకు దండం పెడతానత్త, ఏ కడికి నా సినిమా హిట్ అయిపోతా. కష్టాలు చెప్తా సినిమా పేరు. వెనకడికి నీలాంటోడే ఇంట్లో ఉప్పు అయిపోయిందిరా అల్లుడా అంటే సునామీ వచ్చేదాకా ఆగుదామత్తా అన్నాడంట. సక్సెస్ మీట్ కి ఏర్పాట్లు చేసుకుంటాను, అక్కడే మా పెళ్లి కూడా. వెల్కమ్ టు తుప్పాస్ ఛానల్. కష్టార్జితం అనే సినిమా రిలీజ్ అయింది, జనాల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం రండి. డైరెక్టర్ గారి గురించి చెప్పండి. డైరెక్టర్ వాళ్ళ డాడీకి వాళ్ళ చలం. ఏంటి డైరెక్టర్ ఏంటి డాడీ ఏంటి వాళ్ళ తాలూకు అనుకుంటా. డైరెక్టర్ వాళ్ళ డాడీ అయినా మిడిల్ క్లాస్ సినిమా సూపర్ డబ్ రిటే అంటే ఎం మాస్టర్ ఆఫ్ కామర్స్. కానీ ఏంటంటే మిడిల్ క్లాస్ అనేది బయట రోడ్డు మీద బస్సు దొరకడం కూడా పోవడం, బస్సు దొరకకుండా నడిచిపోవడం కూడా ఇది మధ్యతరగతి కుటుంబం. ఒక బైక్ ఉన్నటువంటి వ్యక్తికి, బైక్ లేనటువంటి వ్యక్తికి ఇవంతా మధ్య తరగడం. హై క్లాస్ ఉంది, కొంత లో క్లాస్ ఉంది, అన్ని కలిపి తీసినటువంటి సినిమా. ఇంక చెప్పదగినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి మొన్నదాకా తెలియదు మాకు. ఏ ఎవరు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే డిఎస్పి అంటారు. డిఎస్పి ఏంటంటే భయం షాక్.
అంటే టోటల్ గా చూస్తే దేవిశ్రీ ప్రసాద్ కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ ఇసిరేసుకుంటా పోయారు సాంగ్స్. అండ్ గురువు గారు, ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ చెప్పండి. కష్ట జీవితం అనేది ఇప్పుడే సినిమా చూశాను, రిలీజ్ అయింది. సో ఫ్యాంటాస్టిక్ దిస్ మూవీ. సరే, కష్ట జీవితం అంటే తోటే కష్టం అంటే తోటే మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనకి కష్టాలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకి పసిపిల్లకాయలు, చిన్న అబ్బాయిలు వాళ్ళు అన్నం తినేటప్పుడు కూడా బాధపడుతుంటారు, వాళ్ళు అది కూడా కష్టమే. ఈ మూవీలో ఇంటర్వెల్ దాకా ఒక జోన్, ఇంటర్వెల్ తర్వాత ఇంకో జోన్ ఉంది. ఇందులో లాస్ట్లో డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి అంశానికి, ఎంటర్టైన్మెంట్కి చాలా ఫ్యాంటాస్టిక్గా చెప్పుకోవచ్చు. డిఎస్పీ గారు మ్యూజిక్ ఎలా ఉందంటారు? జీవితంలో ఎన్నలేని మరువు లేనటువంటి సంగీతం కాబట్టి ఈ సినిమాని కష్ట జీవితం అనేది టైటిల్ పెట్టినందుకు డైరెక్టర్ గారికి మరొకసారి నా నాన్సెన్స్. సో సాంగ్స్ మ్యూజిక్ లో సాంగ్స్ కొన్ని అక్కడక్కడ ఇసురేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సరిగమలన్నీ సమకూర్చుకుంటూ పాడినటువంటి సింగర్లు కూడా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సరిగమలన్నీ సమకూర్చుకొని పాడారంట. మొత్తం మీద డైరెక్టర్ గారు హిట్ కొట్టారంటారు. టోటల్ గా హిట్. ఇంకా 4-5 రోజుల తర్వాత మరో సినిమాతో కలుద్దాం, స్టే ట్యూన్డ్. సార్, సినిమా సక్సెస్ఫుల్ గా థియేటర్కి వెళ్ళినట్టుంది, ఎడికాడికి హిట్ అయిపోయి ఉంటది, కలెక్షన్లు కూడా వచ్చుంటాయి కాబట్టి దాన్ని అడగదాం ఫస్ట్. అత్తా, ఏంటి? అదే ఇప్పుడన్నా నీ కూతురు పెళ్లి చేయొచ్చు కదా, సినిమా కూడా రిలీజ్ అయింది. నాకు రిపోర్ట్ వచ్చింది, సంధ్యా థియేటర్ లో 7,000, సుదర్శన్ లో 6,000, దేవిలో 2,000. ఇవి సినిమా కలెక్షన్ల పార్కింగ్ కలెక్షన్ రా. ఈ సినిమా ఇంకో 3 రోజుల తర్వాత చూస్తే గ్రాసి పెరుగుతుంది, నీ కాళ్ళు పట్టుకుంటా నీ కూతురిని ఎత్తా. వెనకటికి నీలాంటోడు ఇంట్లో పిల్లగాని బుగ్గ గిల్లలేడు గాని ఇలియానా నడుము గిల్లుతా అన్నాడు అంట. మూసుకొని ఇడికెళ్ళి వెళ్ళపోతే నేను దంత కమ్మగా మంచి కథ, సినిమా ఆడాలి, ఎందుకు పోయింది నాకు అర్థం కావట్లేదు. కష్టార్జితం సినిమా డైరెక్టర్ గారు మీరే కదా? ఏమండి, సినిమా చాలా బాగుంది సార్. మరి సినిమా ఫ్లాప్, కలెక్షన్స్ ఏమంటున్నారు? ఒక్కడు ఉన్నాడండి, వారు చెప్పిన రివ్యూ కి సినిమాలో ఉన్న సబ్జెక్ట్ కి అసలు సంబంధం ఉండదండి. వాడు ఎక్కడుంటాడు సార్? వాడు వాడిని పట్టుకోవడం కష్టమండి, ఇంత మందిలో వాడు ఎక్కడ తిరుగుతుంటాడు, వాడిని ఎక్కడని పట్టుకుంటాం? కానీ వాడిని పట్టుకోవాలి. పట్టుకుంటా సార్. ఎక్కడైనా పట్టుకుంటాం సార్, రివ్యూలు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు సార్. ఈ సినిమాకి ఎలా పోయింది కాబట్టి ఆటలో అరటి పండు, ఈ కథ 100% హిట్ కొడతాను, 1 ఇయర్ తర్వాత మళ్ళీ వస్తా. వెల్కమ్ టు తుప్పా ఛానల్. మరి ఇప్పుడే ఆటలో అట్టుపండు అనే సినిమా రిలీజ్ అయింది, మరి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చూద్దాం రండి. సార్, ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడే ఆటలో అరటిపండు సినిమా రిలీజ్ అయింది. సో ఆటలో అరటిపండు అంటే ఫుడ్ లో బయట హోటల్లో అన్నం తింటుంటాము, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం తినేటప్పుడు టోటల్ గా అన్ని అన్నం తిన్న తర్వాత అరటిపండు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి అరటిపండు. ప్రతి ఒక్కరు మన అరుగుదలకి కష్టమైనటువంటి వాళ్ళు అరటిపండు తింటే ఈజీగా అరిగిపోతుంది, ఇది మన అందరికీ తెలుసు. కీరవాణి గారు మ్యూజిక్ ఎలా ఇచ్చారనుకుంటున్నారు? కీరవాణి అంటే ఆయా మహాన్ భావుడు కాబట్టి ఆయన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి, అంటే రకరకాల ఇప్పుడు మన పేర్లు కూడా కొన్ని సంబంధాలు కలిపి ఉంటాయి కాబట్టి వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్ గా మ్యూజిక్ మంచిగా ఇచ్చారు. కేరమాని అన్నది కేర దోసకాయలు అన్నీ ఉంటాయి, కేరలో కూడా మన సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అదిరిపోయింది అంటున్నారు, మరి ఐటమ్ పాప గురించి ఏమి? ఐటమ్ కాదు, చాలా ఈమె చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అండి. అనుభవం అంటే ఇందులో అనుభవం చేసుకుని చేసి ఎక్కారు. సో ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్ గా డైరెక్టర్ గారు హిట్ కొట్టారు అంటారు, మరి ఒక మాట చెప్పాలంటే సూపర్ డబ్ టూ, కానీ ఇంకో 4 రోజులు కూడా. థ్యాంక్ యూ అండి, మరో చిత్రంతో కలుద్దాం, స్టే ట్యూన్డ్. ఏంది సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడన్నా నీ కూతురు ఇస్తావా ఇవ్వవా? ఇగో కలెక్షన్ లో రిపోర్ట్ వచ్చింది, సంధ్య 1,116, సప్తగిరి 116, సుదర్శన్ 21. ఇవేంటివిరా, సినిమా కలెక్షన్ లా లేకపోతే పెళ్లి చదివింపులు రా. నీ కాళ్ళు పట్టుకుంటాను అత్తా, నీ కూతురిని అత్తా, ఎన్నడి చుట్టూ తిరగలేకపోతున్నాను అత్తా నేను. వెనకటికి ఈనస్ ఉంటానికే సారు, పిచ్చోనికి పీకిస్తే పలిగేదాకా ఊదిండాను. హలో డైరెక్టర్ గారు, మీ మొదటి సినిమాకి రెండో సినిమాకి వైవిధ్యం చాలా బాగుంది సార్. సినిమా ఫ్లాప్, కలెక్షన్స్ ఏమంటున్నారు? చెప్పాను కదండి, ఒక్కడు ఉన్నాడు, వాడు చెప్పిన రివ్యూలకి సినిమాలో సబ్జెక్ట్ కి అసలు సంబంధం ఉండదని, వాడి వల్ల ప్రతి ఇష్ట సినిమా కూడా ఫ్లాప్ అని వెళ్ళిపోతుంది. సార్ ఇంకొక సినిమా తీస్తాను సార్, మంత్రజాలం మ్యాజిక్ లా ఉంటది, ఒక లవ్ స్టోరీతో మళ్ళీ వస్తాను సార్, ఈసారికి సినిమా హిట్ కొడతాను అంతే. వెల్కమ్ టు తుప్పా ఛానల్. మరి ఇప్పుడే మంత్రజాలం అనే సినిమా రిలీజ్ అయింది, మొదట కూడా అయిపోయింది, మరి జనాల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం రండి. గురుగారు, ఈ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? మంత్రజాలం అంటే కొన్ని పడవలు అలా వెళ్తుండే జలాల్లో,
ఒక్కొక్క మనిషి ఒంటరిగా ప్రయాణం చేస్తుంటారు. ఒంటరిగా పల్లి గ్రామాల్లో అయితే ఏమి కానీ రకరకాల ఏరియాల్లో ఒంటరిగా వెళ్తుంటారు. వాళ్ళు భయ ఆందోళనకి గురి కాకుండా ధైర్యంగా ఉండమని ఒక స్ఫూర్తి మంచి మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారికి. హర్రర్ మూవీ కదండి, మరి సినిమాకి రీరికార్డింగ్ తమన్ గారు ఎలా ఇచ్చారంటారు? ఎస్ఎస్ తమన్ అంటే తమన్నా అనుకుని మేము అనుకుంటా, తమన్న కాదు అంటే కొన్నిసార్లు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. యూత్ కనెక్ట్ అయ్యేటువంటి మెసేజ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలో అలా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారి సినిమాతో హిట్ కొట్టచ్చు అనుకుంటున్నారా? ఆ డైరెక్టర్ గారికి లైఫ్ చేంజ్ అయిపోద్ది, ఆయనకు ఒక ముద్ర అనేది ఏర్పడుతుందండి. మరి సన్నివేశాలు చూడాలి ఇంకా 4-5 రోజుల తర్వాత. ఈడు సార్ నా జీవితం మొత్తం నాశనం చేసి ఆ అమ్మాయిని అన్నిటి చుట్టూ తిప్పిన గాడిద. లవ్ స్టోరీలు అన్ని తీసుకెళ్లి ఏ రూపు మార్పులు మార్చావురా నువ్వు? ఏ రూపును మార్చావు? ఏ థియేటర్ దగ్గర చూసిన కనబడుతుంటావు? ఆయన ఇక్కడ మధ్య మధ్యలో నవ్వించేటువంటి నవ్వులు గానీ ఆయన సమకూర్చుకున్నటువంటి భావనలు చాలా అందంగా ఉన్నాయి. అనసూయ గారు యాంకరింగ్ ఎలా ఉంటది? ఆవిడ అందంగా ఉంటారా చెప్పండి. అనసూయగా మేడం గారు చీర కట్టినప్పుడు చుక్కలతో చీర కట్టినా కూడా మన కళ్ళకి సరిపోదని కూడా నా మనసు భావన. నాగబాబు గారు, రోజా గారు, వాళ్ళిద్దరు ఎవరు బెస్ట్? మేడం గారు సార్ ఇద్దరు ఈక్వల్ గానే ఉంటారు. అబ్బో జబర్దస్త్ వాటర్ పడింది అప్పుడే. నా జీవితం సంఖ్య నాకు ఇచ్చిన మేమో ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేయనారంట. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఇంటర్వెల్ ముందు ఒక జోన్ ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకో జోన్ ఉంది, తర్వాత ఆర్ఆర్ ఏదైతే ఉందో మీ జీవితంలో మీరు కాళ్ళతో కొడితే వచ్చేటప్పుడు వచ్చే ఆర్ఆర్ ఒకటి ఉంది చూడండి, అది వచ్చేది, అది వస్తుంది, అది ఏమవుతుందో తెలియదు. అసలు అది అటు ఇటు తిరుగుతుంది. నీ పేరేంటి? మాధవ. మాధవ సార్, యూట్యూబ్ ఛానల్స్ లో నిన్ను అడిగినప్పుడు నువ్వు నీకు నచ్చింది చెప్తుంటావు అంతే కదా? జస్ట్ నా సంతోషాన్ని చెప్తా అంతే. ఎప్పుడు నెగిటివ్ ఎవరు పెట్టి? నేను ఇతన్ని చాలా సార్లు చూసాను, నేను పెట్టల ద్వారా పిలుస్తారు కదా. ఇతను ఏంటైనా సరే అనర్కలంగా చెప్తాడు, కానీ దేనికి కనెక్షన్ ఉండదు. నాకు అర్థం కాదు, ఇలా కంటిన్యూగా మాట్లాడుతూ కూడా సంబంధం లేకుండా ఎలా మాట్లాడగలడు? మనం తెలియకుండా ఏదో కనెక్షన్ ఉంటది, ఇతర కనెక్షన్ ఉండదు. అది నాకు నవ్వు వస్తుంటది. పోన్లే పాపం అబ్బాయిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఒకసారి మన స్టేజ్ మీద అబ్బాయికి ఒక గుర్తింపు ఇచ్చాం. ఆల్ ది బెస్ట్. బాగుంది స్కిట్, ఐ ఎంజాయ్డ్. రోజా గారు, ఇంతవరకు నేను ఇలాంటి మనిషిని చూడలేదు. ఇంత నాన్ సింక్ లో ఇంత ఫన్నీగా ఇంత ఎంటర్టైనింగ్ గా మాట్లాడటం అనేది నిజంగా మీకు వరం. అది ప్లస్ పాయింట్. చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. ముగ్గురు మనుషులు, ఎవరికి వారే వేరు వేరు. ఆ ముగ్గురిని కలిపింది ఒక పేరు, దాంతో ప్రాబ్లం షురు. కావాలంటే ఈ స్క్రిప్ట్ చూడు గురు. ప్లీజ్ వెల్కమ్ వంకీ అండ్ హిస్ మంకీస్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరు సుబ్బారావు. ఇంటికి యజమాని నేనే. ఇంట్లో ఎవరు నా మాట వినరు, ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఎ బ్యాచులర్. నా పేరు పి సుబ్బారావు అండి. మా ఇంట్లో అందరు నా మాట వింటారు, ఎందుకంటే మా ఇంట్లో ఉండదు నేను ఒక్కనే కాబట్టి. నా పేరు టి సుబ్బారావు సార్. నేను చెప్పింది ఎవరు వింటారని అనుకుంటాను సార్, కానీ ఎవ్వరు వినరు సార్. ఇంత పెద్దదారే చెప్పినా కూడా ఆవిడ కూడా వింటలేదు సార్. ఏంటి సార్ ఈ కర్మ? ప్రపంచంలో మనుషులు పోయిన మనుషులు 7 ఉంటారంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. కానీ ఒకే పేరు గల వ్యక్తులు 3 ఇక్కడ ఉన్నాం సార్, దరిద్రం. 10 పాము కూడా చావదంటారు, కానీ మా 3 దోమ కూడా చావదు. అది మా కర్మ సార్. కర్మ సార్. సముద్రంలో చేపలు ఉంటాయి కూడా పొరపాటు సార్, పీతలు ఉంటాయి, నత్తలు ఉంటాయి సార్. చెప్పారు కదా, అది ఒకటి చెప్పా. నా మీద వస్తాడు, ఇంకోసారా కాదురా నన్ను కూడా కొట్టరా. హే 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 కొట్టు.
నీకు అవకాశం రానివ్వను. నీకు అవకాశం అవడు అనవద్రా. వెరీ గుడ్ ఆనంద్. నీ ముఖం ఎప్పుడు అద్దలో చూసుకున్నావురా? నీకు సుబ్బరావు కదరా, గొప్పలో పెట్టాలి పేరు. నాకు కదరా మొహం, నీ మాసిన గడ్డ నీకు సెట్ అవుతుంది. నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావురా? నువ్వు చెప్పొచ్చుగా. నేను ఎప్పుడో అద్దంలో చూసుకున్నా, అందుకే చెప్పట్లే. ఇన్ని కబుర్లు చెప్తున్నావు కదా, ఇప్పుడు నీ పెళ్ళయిందా? నాకేం తక్కువ రాయనికన్నా బానే ఉంటాను. నా గురించి ఎత్తుకురా, నీకు నిధులు చూసుకో. సారీ అయినా నాకన్నా ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీ మొహన్ ఒక్కతాను ఉందారా? నా మొహం ఏంట్రా, ఆడికన్నా అందంగా ఉంటాను కదా. అవునే కల్ మీద ఎందుకు పడతారా? ఇది మీరు చూసుకోండి. ఏంట్రా మీ మీదకి వస్తున్నావు? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? నువ్వు వస్తున్నావు ఏంట్రా? నువ్వు వస్తున్నావు ఏంట్రా? నన్ను కొట్టరా. మీ తమ్ముంటే ఇద్దరిని కొట్టరా. ఇద్దరు కలిసి నన్ను కొట్టరా. నన్ను కొట్టరా. విష్ణుమోహన్ లారా, నేను గనక ఒక్క చిటికే ఇలా వేసానంటే ఏ సౌండ్ వస్తుందని చెప్తున్నా అంతే. సుబ్బారావు గారు ఎవరు సార్? ఎవడో ఒకరు చెప్పాడు సార్ టీ సుబ్బారావు గారు. మ్యాటర్ ఏంట్రా? టీ సుబ్బారావు గారి పేరు మీద మనీ ఆర్డర్ వచ్చింది. టీమ్ లీడర్లు క్యారీవ్యాన్ కోసం కొట్టుకున్నట్టు అలా కొట్టుకుంటారేంట్రా? ఈ మనీ ఆర్డర్ ఎవరిదో నేనే కనిపెడతా. ముందు మీరు మీ ఇంటి దగ్గరికి నిలబడండి. టీ సుబ్బారావు, వెరీ గుడ్. టీ సుబ్బారావు, టీ సుబ్బారావు, మీలో టీ సుబ్బారావు ఎవడో నాకు అర్థం కావట్లేదు. మీరే తీసుకోండి. ఇప్పటికైనా చెప్పండిరా టీ సుబ్బారావు ఎవరు? ఎందుకురా? ఆడి పేరు మీద ఇంకొకటి వచ్చిందిరా. ఏంటది? బ్యాంకు లోన్ కట్టలేదని చెప్పేసి బ్యాంకు వాళ్ళు నోటీస్ ఇచ్చారా? అలా వెళ్ళిపోతారేంట్రా? ఎదవలు, నాకు లవర్ ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు సార్. హలో హరిత. హాయ్ డార్లింగ్. పార్కుగా వస్తున్నా. హాయ్ హరి. హాయ్ డార్లింగ్. నీకోసం గుడికెళ్ళేసి వస్తున్నా తెలుసా? ఏ ఎందుకు? దేవుడు నిన్ను చల్లగా చూడాలని దేవుడి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టేసి వస్తున్నా. నన్ను చల్లగా చూడమని పెట్టావా? నువ్వు కనపడకూడదని పెట్టావా? సర్లే గాని, లక్ష రూపాయలకి ఎన్ని సున్నాలు ఉంటాయి? లక్ష రూపాయలకి అసలు సున్నాలే ఉండవు. ఏ లక్ష రూపాయలు ఎలా ఉంటాయి? డార్లింగ్, మన ఇద్దరు పెళ్లి అవ్వదేమో అని చెప్పి భయం వేస్తుంది. మీ నాన్న ఒప్పుకుంటాడో ఒప్పుకోడో? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మా నాన్న పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఓకే. హరిత పెళ్లికి ఒప్పిస్తుంది, నాకు పెళ్లి అవుతుంది. ఏంటయ్యా? నా కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు చేసుకున్నావు? అంటే ఆడదానికి మోసం చేస్తే అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? రోజా గారు. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నోరు మూసుకొని తాళి కట్టు. అమ్మ హ్యాపీయే? ఆ ఇప్పుడు హ్యాపీయే నాన్నగారు. ఏమైందమ్మా? టీ సుబ్బారావు అంటే వీడు కాదు నాన్నగారు. ఏంటి? హలో, తిరిగిదిగో ఇతనే. ఈడా? ఈడేంటి ఇలా ఉన్నాడు? వీడికన్నా వీడే బెటర్ గా ఉన్నాడు. కానీ నేను ప్రేమించింది వాడిని కదా. చిచ్చి, వాడిని అల్లుడు అని 10 మంది ముందు ఎలా చెప్పుకోవాలమ్మా? 10 మంది కాకపోతే ఒక్కరి ముందు చెప్పుకో. అంతా నిన్ను తాళి కట్టాడు కాబట్టి ఇతనే నీ భర్త. చల్లగా కాపురం చేసుకోండి, ఓకేనా? రే, ఇంత మోసం చేసావేంట్రా? నాకేం తెలియదురా. కానీ థ్యాంక్ యూ సో మచ్ రా, నీ వల్ల బంగారం దొరికింది. బంగారం బంగారం. ఇప్పుడు ఈ బంగారం నీ బంగారం కాదు, పరాయి బంగారం. సారీ అన్నయ్య. ఇన్ని రోజులు నాతో కన్నయ్య కన్నయ్య అని తిరిగింది, ఇప్పుడు అన్నయ్య అన్నది. బతుకు చెడ. వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్రదర్స్ బయటికండి. ఇల్లు అన్నారు టీ సుబ్బారావు. యా ఎవరు? ఆ ఎవరు? మనం పక్క పక్కన ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్రదర్. మనకు వాస్తు బాగాలేదు, ఇల్లు మారదాం. ఇల్లు మార్చిన బోర్డులు అవే ఉన్నాయి కదా టీ సుబ్బారావు. హలో సాయిలక, అర్జెంట్ ఇంటికి రా, ఎవరు లేరు ఇంట్లో? నానా, నీకు మంచి సంబంధం చూసాను నాన్న. నానా, అమ్మాయి ఇంటికి వస్తుంది, ఒకసారి చూడు. చూడనా? ఉండదు, డైరెక్ట్ తాళిగట్టడే, రమ్మని చెప్పు. మా సుబ్బారావు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు అనుకున్నా, అందుకే తొందరగా రమ్మన్నాడు. నువ్వేంటి నామల్లో తాళిగట్టావు? అండి బంగారం తాళిగట్టాడు. బంగారం నీ భార్య నువ్వు తీసుకెళ్ళరా, ఇలా రారా. ఎప్పటి నుంచి వదిలించుకోవడం ప్లాన్ చేశాను రా, భార్య దొరికారా బకరాలాగా. బంగారం ఇప్పుడు నువ్వు నా బంగారం కాదు, పరాయి బంగారం. ఒరే, అది పరాయి బంగారం కాదురా, కిరాయి బంగారం రా. జరిగింది ఏదో జరిగిపోయింది, దోమలు కుడుతున్నాయి లోపలికి. ఆమ్లెట్ అయినా చంపిపారేస్తా. ఇలాగది వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఒక్క నిమిషం.
హలో బావా, ఈ పక్కన టీ సూపర్వాల వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, రౌడీలను పంపించు. నిన్నే కొడతారేమో. టీ సూపర్ అంటే ఎవరు? అమ్మా డబ్బులు. నేనే 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 నేనే. ఏరా నాటకాలు పడుతున్నారా నువ్వు? డబ్బులు ఇచ్చాడు అందుకు. అమ్మా నన్ను కొట్టుకోమని నేనే డబ్బులు ఇచ్చుకున్నానా? ఇక లాభం లేదు, ఈ బోర్డుల వల్ల ప్రాబ్లం వస్తుంది కదా. ఇక నుంచి నా పేరు ఎప్పుడో చేయాల్సిన పని. ఇక నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇలా నిరికిస్తా చూడండి ఇప్పుడు. సార్ పోలీస్ స్టేషనా? సార్ ఇక్కడ టీ సుబ్బారావు పేరు గల వ్యక్తులు కిడ్నాపులు చేస్తున్నారు సార్. కిడ్నాపర్స్ వచ్చి అరెస్ట్ చేయండి సార్. ఇప్పుడు ఉంటది. టీ సుబ్బారావు ఇద్దరిని పిలిచా. మీరు చాలా మంచి వాళ్ళు బ్రదర్. నా పేరు వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక నుంచి అలాంటి ప్రాబ్లం రావద్దు బ్రదర్. నేనేమైనా తప్పు చేసిండు. సారీ బ్రదర్. రే టీ సుబ్బారావు, వాడిని చాలా బాధ పెట్టారా మనం? నాకు కూడా అనిపిస్తుంది. నాకు ఈ బోర్డు వద్దు, ఇల్లు వద్దు, నేను వెళ్ళిపోతా. నాకు కూడా ఈ బోర్డు వద్దు, ఇల్లు వద్దు, పక్క వాళ్ళకి వెళ్ళిపోతా. టీ సుబ్బారావు అంటే నువ్వేనా? కాదు సుబ్బారావు టీ. ఏం చెప్పావరా? కిడ్నాప్లు ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఇంట్లో ఒక్క నిమిషం చూపిస్తాను సార్. అరే సుబ్బారావు, సుబ్బారావు ఇల్లు కాల్ చేశారేంటి సార్? వాళ్ళు ఇల్లు కాల్ చేస్తారు, ఇల్లు కాల్ చేస్తారు. కన్ఫ్యూజన్ కామెడీ రోజా గారు. సో కన్ఫ్యూజన్ కామెడీ ఇప్పటి వరకు చాలా చేశారు, కానీ దీంట్లో నేమ్స్ తో కన్ఫ్యూజన్. సో కొత్తగా అనిపించింది, గుడ్. బాబు గారు, మన రెండు రాష్ట్రాల్లో సుబ్బారావు అనే పేరు ఇంచుమించు పాపులేషన్ లో 10% ఉంటుంది. అలాగే శ్రీనివాస్ ఒకటి, వెంకటేశ్వరరావు ఒకటి, నాగరాజు ఒకటి. సుబ్బారావు అనే పేరు వాళ్ళని పాత్రం పట్టుకోగలితే చాలు, 10% ఓటింగ్ పడిపోతుంది. అరే మనందరం సుబ్బారావు అనే పేరు అందరం ఒక పార్టీకి ఓటిద్దాం అని అనుకుంటే ఆ పార్టీ సూపర్ విన్ అవుతుంది. టీ సుబ్బారావు అనే కామన్ నేమ్ తోటి బాగా ఎంటర్ చేశారు ముగ్గురు. జీవన్ అందులో నువ్వు బాగా చేసావు, వెరీ గుడ్. ఎలక్షన్స్ అంటే నేతల ప్రచారం, పోలీసుల సంచారం, తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటింపు. ఇంత హడావిడి ఉంటుంది. కానీ ఈ హడావిడి అంతా ఒకే ఒక ఓటు కోసం జరిగితే ఆ ఓటింగ్ ని మనకి సూటిగా చూపించి నవ్వించడానికి ప్రొచ్చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు నిరంజన్. ఈ ఊళ్ళో నేను ప్రెసిడెంట్ ని, నేనే పాలేరు. నేను ఉండేది ఒక్కడే, ఎందుకంటే తప్పు చేసిన ఎవరినైనా సరే ఊరు నుంచి వెలేయడమే నా అలవాటు. అలా తప్పు చేసినందుకే మా అమ్మా నాన్నను కూడా ఊరు నుంచి వెలేసాను. నిన్ను కనడమే మేము చేసిన పెద్ద తప్పు రా అన్నారు. తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న సరే వెళ్ళాల్సింది కదా, అందుకే వాళ్ళని కూడా వెలేసారు. వేలేస్తే చేయి తీసి పక్కన పెట్టాలి, కానీ ఊరు నుంచి పంపించేస్తారా? బాబు గారు నేను అప్పుడే చెప్పానా, అనసూయ దాడి కాదు ఆటు అని. ఈ రోజు వార్తలేంటో చూద్దాం. టైమింగ్ లో పంచ్లు ఎలా అయ్యాలో టీమ్ లీడర్లకి ట్యూషన్ చెప్తున్న రోజా గారు. అడ్మిషన్ కోసం క్యూలు కట్టిన టీమ్ లీడర్లు, తొక్కిసలాటలో అవినాష్ కి గాయాలు. ప్రపంచ తెలుగు మహాసభలకి ముఖ్య అతిథిగా రష్మి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అనసూయ, విషయం తెలియగానే పర్యటనను విరమించుకున్న నాగబాబు గారు. నా భార్యే నా ప్రాణం అనే పుస్తక రచయిత భార్య చేతిలో హతం. వీళ్ళు ఆడవాళ్ళు ఎంత టూ మచ్ ఉంటారంటే సార్, మన కార్ లో స్టెఫినీ లేకపోతే స్టెఫినీ పెట్టుకోలేదు అని తిడతారు, అదే ఇంట్లో స్టెఫినీ తీసుకొస్తే రచ్చ రచ్చ చేస్తారు. అసలు వాళ్ళను చూస్తుంటే ఏం చేయలేంలే, సైలెంట్ కూర్చోవాలనిపిస్తుంది. ఆయన ఈ ఊళ్ళో నేను ఒక్కడిని, దిక్కు లేదు మొక్కు లేదు. ప్రజలారా, మీరు నాకు ఓటేసి గెలిపిస్తే రూపాయికి పెట్రోల్ ఇప్పిస్తానని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రజలారా, నన్ను గెలిపిస్తే ప్రతి ఇంట్లో పెట్రోల్ బంకు పెట్టిస్తానని మనవి చేసుకుంటున్నాను. ప్రజలారా, నన్ను గెలిపిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు లేకుండా చేస్తాను. నన్ను గెలిపిస్తే డ్రింక్ చేసిన వాళ్లకు డ్రైవర్నే పెట్టేస్తాను. ప్రజలారా, నేను గాని ఓడిపోతే 8 o'clock డేడు తీసుకొచ్చి ఈ కంటాన్ని కోసుకుంటాను. ప్రజలారా, ఈసారి ఎలక్షన్ లో నేను ఓడిపోతే ఇలా నన్ను చూసి కాపీ కొట్ట. నువ్వు చేస్తున్నది ఏంటయ్యా? మినపట్టు, ఇవన్నీ నా మినపట్లు. అది మినపట్టు పెసరెట్టు కాదురా, మేనిఫెస్టో. అదే ఏదో. అరే
మీరు ప్రచారానికి బయలుదేరండి. అటు వెళ్ళిపో. నమస్కారం అండి, నేను కలెక్షన్ అధికారిని. ఎలక్షన్ అధికారి మీరేంటి ఇక్కడ? మేము ప్రచారానికి ఏం రాలేదండి, వాకింగ్ వచ్చాం. మీరేంటి ఇక్కడ? ఫలానా వ్యక్తి చేసిన సర్వే ప్రకారం మీ ఇద్దరికి చెరిసగారం ఓట్లు వచ్చినాయి. ఇంకొక ఓటు ఎవరికైతే వస్తే వాళ్ళే గెలుస్తారు. పక్క ఊర్లో నిరంజన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ఊర్లో ఆయన ఒక్కడే ఉంటాడు. ఆ ఓటు ఎవరికైతే వేస్తే మీలో వాళ్ళే గెలుస్తారు. నాకు కొద్దిగా స్కూల్లో పని ఉంది, వెళ్ళొస్తాను. నాకు కూడా మార్కెట్ లో పని ఉంది, అక్కడ దానికి వెళ్ళొస్తానే. మనం పదయ్యా ఎలక్షన్ పనులు చూసుకుందాము. ఏమైంది? ఓటు కావాలి. ఎవరికి? నాకే. ఐదేళ్ల దాకా ఎవరు కనిపించకుండా సడన్ గా వచ్చారేంట అనుకున్నాను ఓట్ల కోసమా? మీరు మాకే ఓటేయాలి. మీరు మాకు ఓటేయాలి. నేను ఓటేస్తే నాకేంటి? మీకేం కావాలంటే అది ఇస్తాం. ఇప్పుడు నేను మీ ఇంటికి డైరెక్ట్ గా నల్లని పెట్టిస్తాను, నీరు బదులు బీర్ వస్తుంది. నాకు తాగడం అలవాట్లేదు కదా. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి సార్, అవైనా మేము తీరుస్తాం. ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అబ్బా. మీరు వెళ్ళడానికి ఓ కాన్వాయ్ని ఏర్పాటు చేస్తానయ్యా. కాన్వాయ్తోనే ట్రాఫిక్ జామ్ అవుతుంది అయ్యా. మెట్రో వేద్దాం. మీ ఇంటి కాడ నుంచి డైరెక్ట్ గా మార్కెట్. మెట్రో సంగతి తీసుకొచ్చారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి. మెట్రో ట్రైన్ అలా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తుంది కదా, ఆ ట్రైన్ బ్రిడ్జ్ మీదకి ఎలా వెళ్ళిందో చెప్పిన వాళ్ళకు ఓటేస్తా. ఖచ్చితంగా ప్రతిపక్షాల వాళ్ళ కుట్రే. మేమేం చేసామండి? ఓకే ఓకే ఓకే. నాకు ఇంకొక ప్రాబ్లం ఉందండి. చెప్పండి చెప్పండి. నాకు ఫోన్ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు మా ఊళ్ళో. రావు సార్, మీకు సిగ్నల్ రానే రావు. వీళ్ళు టవర్ల మీద కూర్చొని సిగ్నల్ ఆపుతున్నారు సార్. వీళ్ళు ఆపుతున్నారు, నేను ఆపి వీళ్ళ చుట్టాలింటికి వీళ్ళ పక్కాలింటికి మొన్న ఫారెన్ బ్యాంకులో మొత్తం సిగ్నల్ అన్ని అక్కడ పెట్టుకున్నారు సార్. నాకు అర్థమైపోయింది, ఓటెవరికి వెళ్ళో. మీరు వెళ్ళండి, నేను వచ్చి ఓటేస్తా. ఎవరండి మీరు? పోలింగ్ ఆఫీసర్ని. చిన్నప్పటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్. నా నిండు జీవితానికి ఆ రెండు చుక్కలు వేసిపోండి సార్. అయ్యా బాబోయ్, పోలియో చుక్కలు కాదు, పోలింగ్ పోలింగ్ ఆఫీసర్ని. నీ చేత ఓటు వేయించుకోవడానికి వచ్చామయ్యా మీ ఊరికి. సర్లే వచ్చేస్తాను. ఎప్పటి వరకు? సాయంత్రం 6 గంటల వరకే టైం, తొందరగా వచ్చేయండి సార్. వస్తానులేండి, వెళ్ళండి. ఇప్పుడు ఏంటి మీకు ఓటేయాలంటే? సరే, నేను ఓటేయాలంటే నేను చేతులతో చేసేది మీరు కాళ్ళతో చేశారనుకోండి, నేను మీకు ఓటేస్తాను. సరే చేస్తాను, చెప్పండి. సరిగ్గా మన నాయకుల గురించి తెలియదు అనుకుంటాడు. ఇప్పుడు చూపెట్టా మళ్ళరు. ఆఫీసర్ గారు ఎలా ఉన్నారు? ఆఫీసర్ గారు ప్రాణాలకు వెలుగించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఓటేసేసా? ఓటేసేసినావరా? రానా? ఏంట్రా ముసలోడా అటు చూస్తున్నావు? నేను ముసలోడిని. ముసల్తనం గురించి మీరే చెప్పాలి. అయ్యా ఇంతకు ముందు మెట్రో ట్రైన్ ఏదో వేస్తా అన్నారు. మెట్రో? నీకు ఇంటి నుంచి మార్కెట్ పోవడానికి నడుచుకుంటూ పోవచ్చు కదా, నీకు మెట్రో అవసరం మరి ముసలోడా? సార్ మీరు వైఫై పగిలిపోద్ది. ఐదేళ్ళు రా, ఐదేళ్ళు నీకుంటారు. అంటే ఇద్దరు చాలా బతిమిలాడుకున్నారని చెప్పేసి రెండేళ్ళు లేపి రెండు బట్టల మీద నొక్కేసా? ఇద్దరు కలిపి ఒకేసారి వేసారా? ఒకేసారి వేసా. ఆ ఓటు చెల్లరయ్యా. మరి ఎలా ఇంకేముంది, మళ్ళీ రీఎలక్షన్? మెట్రో మీ ఇంటి కాడ నుంచి హైదరాబాద్ వస్తే బాగుంటుందా, లేక మొత్తం ఇండియా అంతా తిరిగితే బాగుంటుందా సార్? ఫోన్ సిగ్నల్స్ అన్ని ఒకేసారి వచ్చేస్తే బాగుంటుందా? ఒకటి పోయి ఒకటి తర్వాత ఒకటి వచ్చేస్తే బాగుంటుందా? ఏదేమైనా దేశ పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితులు మార్చేది ఓటర్ ఒక్కడే కాబట్టి ఓటర్ని గౌరవించడం మాత్రం మీరు నేర్చుకోండి. మీ సంగతి తర్వాత చెప్తాను రా. వస్తా. మీరే చెప్పాలి రోజా గారు, మీ మనోభావాలు ఎలా ఉన్నాయి స్క్రిప్ట్ చూసిన తర్వాత? మంచి మెసేజ్ చెప్పావు. ఒక్క ఓటుతో ఓడిపోయిన సీట్స్ ఉన్నాయి, 3 ఓట్లతో ఓడిపోయిన సీట్స్ కూడా ఉన్నాయి. సో నిజంగా ఒక ప్రతి ఓటు కూడా చాలా విలువైనదని చాలా బాగా మెసేజ్ ఇచ్చారు, మాకైతే నచ్చింది. బాబు గారు, ఓటు యొక్క విలువ గురించి చెప్తూ దాన్ని ఒక మంచి ఫన్ వేలో చెప్పావు అభి. థాంక్యూ సార్. అన్నిటికంటే ముఖ్యంగా ఓటు, ఒక్కడి ఓటు విలువ. ఒక్కోసారి 1 ఓటు కూడా ఎంత చేంజ్ తీసుకొస్తుంది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఎవ్రీ ఓట్ కౌంట్స్.
చాలా బాగా చెప్పావు అవి. ఏంది మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఐ లైక్ ఇట్ వెరీ గుడ్. ప్రేమ కోసం తండ్రిని కాదన్న ప్రేయసి ఒకవైపు, కూతురి ప్రేమని కాదన్న తండ్రి మరోవైపు, మధ్యలో సార్ ఈమె నా వైఫ్, మీరు ఇవ్వాలి నాకు లైఫ్ అన్న పిలుపు. అసలు ఎందుకు ఏమైంది ఈ స్కిట్ ముగింపు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అపీస్ టీమ్. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే, తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే, రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే, మంట చుట్టూ ముట్టి కన్నె కొంపలంటుకుంటే, నరాల్లో లవ్ జివ్వ జివ్వ పుడుతుంది. వాళ్ళిద్దరికీ తెలుసు మనం పెద్ద డాన్సర్లు అని, అందుకే ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేశారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? 15 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం, మీ నాన్నని అడిగి మన ఇద్దరిని పెళ్లి చేసుకుంటామని. మా నాన్నకి చెప్పాలంటే భయంగా ఉంది భాస్కర్. ఇవాళ సాయంత్రం కల్లా మీ నాన్న పెళ్లి కొప్పించాలి, పోయి ఇక్కడ నుంచి. పైడి తల్లి అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి నిన్ను చూసుకోవడానికి మినిస్టర్ గారు అబ్బాయి వస్తున్నాడు, నువ్వు రెడీగా ఉండు. కుదరదు నాన్న, నేను ఒక అతన్ని ప్రేమించాను. ప్రేమించింది అయితే ఏంటంట? ప్రేమను సపోర్ట్ చేసినందుకే వాడిని చంపేశాను. ఎవడు ప్రేమిస్తున్నాడంటే ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు? నేను తెచ్చిన మినిస్టర్ గారు అబ్బాయి చేసుకో సంబంధం. హలో భాస్కర్, నన్ను మర్చిపో భాస్కర్. ఏమైంది? మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు భాస్కర్. ప్రపంచంలో ఏ నాన్న ఏ పిల్ల పెళ్లికి ఒప్పుకున్నాడే, ఒప్పించలేదా నువ్వు? నా ప్రేమకి సపోర్ట్ చేసినందుకే ఒకరిని చంపేశాడు, ఇంకా నిన్ను కూడా చంపేస్తే అమ్మో నేను అసలు బతకలేను భాస్కర్. నన్ను మర్చిపో. హృదయమా ఒప్పెనై రాకుమా, మాట మన్నించుమా, పంట పడిపోకుమా. హలో, ఏంటి టెన్షన్ గా కంగారుగా ఉన్నావు? ఏమైంది? లవ్ లో ఫెయిల్ అయ్యాను సార్. నాకు చెప్పు, నేను సాల్వేషన్ చేస్తా. చచ్చిపోతా అనుకుంటున్నా? ప్రేమ దక్కకపోతే చచ్చిపోతావా? మరి ఏం చేయమంటారు సార్? లేపుకొచ్చాయి. ఏం మాట్లాడుతున్నావు సార్? లేపుకొస్తే పొద్దు అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లాలి సార్? మా ఇంటికి తీసుకురా. వాళ్ళ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. నాకన్నా పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఎవడూ లేడు ఇక్కడ. అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంటికి రా. ఓకే సార్, కమా. హలో భాస్కర్, అర్జెంట్ గా సాయంత్రం 5 గంటల మనం కలుసుకుని పార్క్ దగ్గరకు వచ్చే. అలాగే భాస్కర్. సరే బ్యాగ్ తీసుకొని వచ్చే. ఇదంటే బ్యాగ్ ఖాళీగా ఉంది. నువ్వే కదా భాస్కర్ బ్యాగ్ తీసుకుని రమ్మను. దూల తీరింది. అదా పరిగెత్తు. ఏమాయ్, లెటర్ ఉంది. నాన్న, నేను ప్రేమించిన అతని దగ్గరికే వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను ఎక్కడ వెతకద్దు. ఎంత పంచేసావే అమ్మాయి, లేచిపోయింది. అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెల్లవారు కల్లా నా కళ్ళ ముందు ఉండాలి. వెళ్ళండి. అదేంటి మా ఇంటికి తీసుకొచ్చా? ఇది మీరులేంటి అప్పారావు గారి ఇల్లు ఇది? అబ్బా అప్పారావు గారి మా నాన్న. అంటే ఆడు కూతుర్ని ఆడే లేపుకు రమ్మన్నాడా? ఓ పంచే, నువ్వు మాస్క్ కట్టే. అప్పారావు గారు, అప్పారావు గారు ఎవరు సార్? సార్ చంపేస్తున్నారు సార్, తలపేయండి సార్, తలపేయండి. అమ్మాయి అంటే ముసుగు వేసుకుంది. అంటే శోభనం తర్వాత కానీ ముసుగు తీస్తే ముగ్గురి గండం అని పంతులు గారు చెప్పారు. పర్వాలేదు, ఎవరు రారు నా ఇంట్లో ఉండగా. ఏ అల్లా టప్పగాడు రావడానికి వీల్లేదు, రానివ్వను కూట. బాగా హెడేక్ ఉంది సార్, కొంచెం కాఫీ కావాలి. కాఫీ నేను పెడతాను, ఉండండి. అదేంటి అమ్మాయి కిచెన్ తెలిసినట్టు వెళ్ళిపోతుంది? ఇండియాలో మగాళ్ళకి వైన్ షాపులు, ఆడవాళ్ళకి వంటగది అడ్రస్ ఎవరు చెప్పకర్లేదు సార్. నాన్న అమ్మా కాఫీ తీసుకోండి. నాన్న ఏమన్నావమ్మా? నాన్న అన్నా నాన్న హలో, ఎవరండి? ఓ మినిస్టర్ గారు, మీ అబ్బాయి మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాడా? ఇంటికెళ్ళేటప్పుడు పంపించాడు. సరే సరే సరే, రమానండి. భాస్కర్ సార్, అన్న భాస్కర్ సార్, కమాన్ కమాన్ కమాన్. మినిస్టర్ గారు అబ్బాయి మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాడు. మా అమ్మాయి చూస్తే అమెరికా వెళ్ళింది. అయ్యో, ఆన్ ది వే లో ఫ్లైట్ లేట్ అయింది. ఓకే, అందాక నీ లవర్ ని నా కూతురుగా హ్యాక్ చేయమని చెప్పు. తప్పుగా మాట్లాడేనా? అది నా లవర్ కాదు సార్, నా లవర్ కన్నా ముందు మీ కూతురు. మీరు తండ్రి? తండ్రి
ఆవిడికి క్యారెక్టర్ ఇచ్చారు, మరి నాకేం క్యారెక్టర్ ఇచ్చారు సార్? నీకు మా ఇంట్లో పని వాడివి సార్. మరి వచ్చిన వాడు మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే? పెళ్లి చేసుకోలేడు. ఎలా చేసుకోలేడు? వాడిని నేను ఎర్రి పప్పులాగా చూపిస్తా. కుదరదు సార్, నేను ఎర్రి పప్పును చేయడంలో నంబర్ వన్. సార్ అప్పారావు గారు, నేనేనండి మినిస్టర్ గారు అబ్బాయిని. మీ అమ్మాయిని చూసుకోవడానికి వచ్చాను. అదేంటండి మినిస్టర్ గారు అబ్బాయి ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వట్లేదు. మీ నాన్న మినిస్టర్ నువ్వు కాదు కదా భాస్కర్? అయ్యా చెప్పండి అయ్యా. అమ్మాయిని తీసుకొని రారా. చూడండి అమ్మాయి. అదేంటి సార్, అమ్మాయి మొక్క మీద గుడ్డ కట్టారు. బాబు గుడ్డ దిగమ్మ. సరే అండి. ఏ సార్ ఏం చేస్తున్నావు? గుడ్డ తీయమన్నాడు కదా సార్. తీస్తే తెలిసిపోతా? మీ అమ్మాయి తెలియదు కదా సార్ వాడికి. వాడికి ఆల్రెడీ ఫోటో పంపించా. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు సార్? గుడ్డ తీయరు. ఆచారం మా అమ్మాయి నువ్వు చేసుకోవాలి అంటే నువ్వు మా ఇంటికి ఇల్లరికం రావాలి. ఇద్దరు పేదవాళ్ళు చెప్పించు కూడా నేను ఇల్లరికం రావడానికి రా, పనికి మళ్ళా రావాలి. అది మా ఆచారం. ఇక రెండవ నిబంధన, మా అమ్మాయి నువ్వు చేసుకుంటే నాకెంత కట్నం ఇస్తావు? నేను కట్నం ఇవ్వడం ఏంట్రా? కట్నం ఇవ్వడం మీ ఇంట్లో పనివడానికి చేసుకుంటారా? చేసుకుంటే చేయరా. నేను ఎక్కడ ఉండే చూస్తాను, నీకు ఎంత దమ్ము ధైర్యం ఉందని చూస్తాను. నీ ఇంట్లో పనివాడికి ఇచ్చేది. అమ్మాయికి తాలికట్టే. బాబు గారు, మీ ఇంట్లో ఉప్పు తిని మీ కర్పూరానికి ఎసరు పెట్టడం అంటే నా వల్ల కాదు బాబు గారు. సార్ మా అమ్మ చచ్చిపోతూ చచ్చిపోతూ ఏమన్నది తెలుసా? మీ మామగారితో కాళ్ళు కడిగించుకోరా, అప్పుడే నీ జన్మకి సార్థకం అయినట్టు. సార్ నేను కాలు కడగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. దొరికిందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారా మీరు? వాళ్ళిద్దరి రెండు తలకాయలు నాకు కావాలి. రెండు తలకాయ కూరలు చెప్పురా. మీరు ఇక్కడే శాశ్వతంగా ఉండండి. శోభను ఇక్కడే చేసుకోండి. మీకు ఫ్రూట్స్ పళ్ళు అన్ని నేను ఇస్తాను. ఫ్రూట్స్ పళ్ళు మీరు ఇస్తారు సార్, కాపలా ఎవరు ఉంటాడు సార్? నేనుంటాను. మీరు వీలైతే పాట కూడా వేసుకోండి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. యాభై ఒక్క నిమిషం లైన్ లో ఉండు. యాభై పంపించా. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంట. ఏంటక్కడ అంత టైట్ గా ఉన్నారు? ఏమీ లేదు, రాత్రంతా కాపలా కసి కసి. అంకుల్ మీ ఇద్దరు అలా బయటకు వెళ్తున్నాం, ఒకసారి బాబుని చూసుకుంటారా? అలాగే. కొడుకేంటి నాలాగే ఉలుపురుంది? అంటే వాడంతా తాత పోలిక అంకుల్. అంటే తాతకు కూడా ఉలుపురుండేదా? మైండ్ బ్లోయింగ్. ఇన్ని తెలివితేటలు మీకు ఎలా వచ్చాయి సార్? బికాస్ ఆఫ్ మైను మేధావిని. మనం షాపింగ్ వెళ్దాం. తాతయ్యతో జాగ్రత్తగా ఆడుకో. జోజో లాలి దొరికిందా? రోజా గారు ఎలా అనిపించింది? బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది. భాస్కర్ మంచి ఎంటర్టైన్ చేశారు. గుడ్. ఇంకా పర్ఫామ్ చేస్తున్న పర్ఫార్మర్ ఆఫ్
రాజు. Yes, same time, yes.